నాశనానికి ముందు గర్వము నడుచును పడిపోవుటకు ముందు పడిపోటానికి ముందు అహంకారమైన మనసు నడుచును అహంకారమైన మనసు నడుచును నడుచును కనుక దేవుడు అంటున్నాడు పడిపోటానికి ముందు నీకు ఏమొస్తుంది చెప్పండి గర్వము అహంకార దృష్టి అహంకారులను దేవుడు ఎదిరిస్తున్నాడు దీనులకు ఆయన కృపను అనుగ్రహిస్తున్నాడు కనుకనే ఫరో అతనికి శ్రమ కలిగినప్పుడు దేవుని ప్రజలను రప్పిస్తున్నాడు ప్రవక్తలందర్ని మోషే గారిని హారోనును రమ్మని అయ్యా నా గురించి ప్రార్థన చేయండి అయ్యా మీరు ఈ శ్రమ పోవాలి ఈ వరిగళ్ళు ఈ పేలు ఈ కప్పలు అలాగే మా దేశములో ఈ బొద్దింకలు ఇవన్నీ కూడా భరించలేకపోతున్నానని చెప్పి శ్రమ కలిగినప్పుడల్లా ఫరో దేవుని తట్టు తిరుగుతున్నాడు ఆ తర్వాత శ్రమ తీరిపోయిన తర్వాత గర్వముగా ప్రవర్తిస్తున్నాడు దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి మరి ఇంకొక తెగులు పంపిస్తున్నాడు మరలా ఇంకొక తెగులు మరలా ఇంకొక బాధ తర్వాత ఇంకొక శ్రమ మళ్ళా వస్తుంది కనుక అతని యొక్క గర్వం ఎక్కడి వరకు వెళ్ళింది చెప్పండి నిర్గమకాండము 14వ అధ్యాయము 13వ వాక్యాన్ని చూడండి అందుకు మోషే భయపడకండి యెహోవా మీకు నేడు కలగజేయు రక్షణ మీరు ఊరకనే నిలుచుండి చూడండి మీరు నేడు చూచినా ఆ ఐగుప్తీలను మీరు నేడు చూసిన ఐగుప్తీలను ఇక మీదట మరి ఎన్నడును చూడరు ఇక మరి ఎన్నడును చూడరు యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును మీరు ఊరకయే ఉండవలెనని ప్రజలతో చెప్పెను ప్రజలందరితో చెప్పుచున్నాడు కనుక ఇదిగో ఫరో మీదకి నేను అనేక తెగుళ్ళు పంపించా ఫరో అతని హృదయము మారలేదు ఇంకా మిమ్మలను కఠినముగానే హింసిస్తున్నాడు ఇంకా మీ మీద అతని భారాలు మోపుతున్నాడు కనుక ఇంకా అతని బానిసలుగానే మిమ్మల్ని చూస్తున్నాడు కనుక ఇదిగో మీరు ఊరకనే నిలబడి యెహోవా నేడు మీకు కలగచేయు రక్షణను నేడు మీ పక్షాన కలగచేయు రక్షణ మీరు ఊరకనే నిలుచుండి చూడండి నేడు చూచిన ఐగుప్తీలను ఇక మీరు ఎన్నడు చూడరు యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును మీరు ఊరకనే ఉండవలెనని ఇశ్రాయేలీలకు చెప్పెను ఆయన ఆజ్ఞిచ్చాడు వారిని చూసి కలవరపడకండి వారిని చూసి భయపడకండి వారు మిమ్మలను ఇక ఎన్నడూ కూడా మిమ్మలను ఇక ఎమ్మడించరు వారి పక్షాన మీ పక్షాన ఉండి దేవుడు లాస్ట్ ఫైనల్ యుద్ధం చేయనయ్యి ఉన్నాడు దేవునికి స్తోత్రము అలాగే కనుక ఇక మీ పక్షాన దేవుడు నిలబడి ఆయన భక్తిహీనులకు ఏం చేస్తాడు చెప్పండి గొప్ప ప్రతీకారం చేస్తాడంట భక్తిహీనులకు గొప్ప ప్రతీకారం చేస్తాడు కనుక మీరు నిలబడండి ఊరకనే నిలబడి చూడండి నేడు దేవుడు కలగచేయు రక్షణ చూడాలి అంటే మీరు నిలబడాలి ఎలా నిలబడాలి చెప్పండి ధైర్యము కలిగి నిబ్బరమైన బుద్ధి గలవారై మీరు నిలబడండి అపవాదిని ఎదిరించే శక్తి దేవుడు మీకు ఇస్తున్నాడు కనుక అపవాది గద్దించు సింహము వలె వాడు ఎవరిని మింగుదునాను వెతుకుతూ తిరుగుస్తున్నాడు కనుక తగిన సమయంలో మీకు దేవుడు మీ పక్షాన నిలబడతాడు కనుక ఆయన రక్షణ మీరు చూడాలి అంటే మీరు నిబ్బరమైన బుద్ధి గలవారై మీరు ఆయన సన్నిధిలో ధైర్యముగా నిలబడండి దేవునికి స్తోత్రము హల్లెలూయా యాకోబులో ఏమంటున్నారు చెప్పండి అపవాదిని దేవుని యొద్దకు రండి అప్పుడు అపవాదిని మీ యొద్ద నుండి పారిపోను చూడండి యాకోబు పత్రిక 4వ అధ్యాయము అనుకుంటా 7 చూడండి
కాబట్టి దేవునికి లోబడించుడి. కాబట్టి మీరు దేవునికి లోబడండి. అపవాదుని ఎదిరించుడి. అపవాదుని ఎదిరించండి. అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. పారిపోవును. దేవుని యొద్దకు రండి. దేవుని యొద్దకు రండి. అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. వస్తాడు. కనుక దేవుని మాట మీరు వినండి. దేవుని యొద్దకు రండి. దేవుని మాట వినండి. దేవుని మాట వినందే మీ మీద దేవుని కార్యములు జరగనే జరగవు. ఆయన సన్నిధిలో నిలబడండి. ఆయన రక్షణ మీ పక్షాన. ఎందుకంటే దేవుడు ఏమన్నారు చెప్పండి, మీరు ఊరకనే నిలబడి చూడండి, యెహోవా మీ పక్షాన యుద్ధం చేయడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఎందుకంటే ధైర్యము కలిగి ఉండండి. ఆయన మాటను మీరు వినండి. ప్రభువా ప్రభువా అని పిలుస్తున్నారే కానీ మీరు నా మాటను బట్టి నడవనే నడవటలేదు. కనుక మీ పక్షాన దేవుడి కార్యము నెరవేరటలేదు. దేవుడు చేయాలి అనుకుంటున్నాడు, ఏది మీరు నిలబడితేనే కదా. కనుక మీరు నిలబడట్లేదు. ఇప్పుడు మీరు ఊరకనే నిలబడి చూడండి. దేవుడు మీ పక్షాన ఇప్పుడు కనపడుతున్న శత్రువు, ఇప్పుడు కనపడిన శోధనలు, ఇప్పుడు పడే వేదనలు ఇక ఎన్నడూ మిమ్మలను మీ దగ్గరకు రానే రావు. దేవునికి స్తోత్రము హల్లెలూయా అని వాగ్దానం చేస్తున్నాడు ఆయన. కనుక ఆయన ఏం చేశారు చెప్పండి, వారందరినీ కూడా అక్కడ సముద్రములో అందరినీ కూడా ఆయన ఏం చేశాడు, కింద వచ్చిన చూడండి అమ్మ, అక్కడ మీరు చూసినప్పుడు నిర్గమా కాండము ఇప్పుడు చదివిన వాక్యం 14:26 చూడండి. అంతటా యెహోవా మోషేకు ఐగుప్తీల మీదికి వారి రథముల మీదికి వారి రౌతుల మీదికి నీళ్లు తిరిగి వచ్చునట్లు సముద్రము మీద నీ చెయ్యి చాపమనెను. మోషే సముద్రము మీద తన చెయ్యి చాపగా పొద్దు పొడిచినప్పుడు సముద్రము అధిక బలముతో తిరిగి పొర్లెను కనుక ఐగుప్తీలు అది చూసి వారు వెనకకు పారిపోయిరి. అప్పుడు యెహోవా సముద్రము మధ్యన ఐగుప్తీలను నాశనము చేసెను. దేవునికి స్తోత్రము హల్లెలూయా. మీరు ఊరకనే నిలబడి చూడండి. కనుక ఇక ఐగుప్తీలు మీ మధ్యలో వారు కనపడరు. ఇప్పటి వరకు మిమ్మలను 430 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నారు. ఇప్పటి వరకు నీ జీవితంలో మేలు అనేది నువ్వు చూడలేకపోయావు. దేవుని మాట నువ్వు వినలేదు కనుక నీకు మేలు కలిగే మార్గం నీకు తెలియలేదు. కనుక ఇప్పుడైనా నీ వింటే ఆయన కార్యాన్ని చూడగలుగుతావు. కనుక అది ఎలా చూడాలి చెప్పండి. నిబ్బరమైన బుద్ధి కలిగి ఎలా ఉండాలి చెప్పండి. ఆయన ఏమన్నాడు చెప్పండి, ధైర్యము కలిగి నిబ్బరము కలిగి మీరు ధైర్యముగా నిలబడండి, అప్పుడు మీరు కార్యాన్ని చూడగలుగుతారు. కనుక ఐగుప్తీయులు వారి రథములు వారి కత్తులను చూసినప్పుడు ఇశ్రాయేలీయులు భయపడిపోయారు. అంతకుముందు వారికి పోరాటం తెలియదు. వారు ఎదురు తిరిగే మనుషులు కాదు. ఏ మాత్రం కూడా వారు పిరిగివారు. అలాంటి వారు ఐగుప్తీయుల మధ్యలో ఎందుకంటే చూసినప్పుడు భయపడ్డారు, దేవునికి మొరపెట్టారు. మోషే దగ్గరికి వెళ్ళి, అయ్యా మమ్మల్ని ఐగుప్తీయులు వారికి బానిసగా ఉన్నప్పుడు బాగుండేది, వారి చేతిలో శవాలుగా మమ్మల్ని చేయుటకు తీసుకొచ్చావా అని చెప్పి మోషేను గొనిగారు. కనుక మీరు భయపడవసరం లేదు. మీ పక్షాన నేడు దేవుడు యుద్ధము చేస్తున్నాడు. దేవునికి స్తోత్రము హల్లెలూయా అని చెప్పి ఐగుప్తీయులందరినీ కూడా సముద్ర అగాధములో కప్పివేశాడు. దేవునికి స్తోత్రము హల్లెలూయా. మన పాపములన్నిటినీ కూడా దేవుడు అంటున్నాడు, నీ భారాలన్నిటినీ కూడా ఆయన సముద్ర అగాధములో పారవేస్తాను అంటున్నాడు. కనుక ఏ భారాలతో ఏ శోధనలతో
నీ ఉన్నావు ఎప్పుడైతే నిబ్రము కలిగి దేవుని సన్నిధిలో ఆయన మాటకు విని లోబడతావు ఏ స్థితిలో నుంచైనా నిన్ను కాపాడుడు కొరకు దేవుడు సిద్ధంగా ఉన్నాడు చూడండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వాక్యం చూడండి వారైతే అంధకారమైన మనసు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలో ఉన్న అజ్ఞానము చేత దేవుని వలన కలిగిన జీవములో నుండి వేరుపడిన వారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థతను వారు అనుసరించి నడుచుకొనుచున్నారు వారు సిగ్గులేని వారై ఉండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమ్మును తామే కామకత్వమునకు అప్పగించుకొని ఉన్నారు దేవునికి స్తోత్రము హల్లెలూయ వారైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయములు కాఠిన్యము వలన తమలో ఉన్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవము నుండి వారు వేరుపరచబడిన వారై తమ మనస్సులో కలిగిన వ్యర్థతను వారు అనుసరించి కఠినులైపోయారు దేవుని మాటను వినని వారు వ్యర్థమైన ఆలోచనలు వారిలో ఉన్నప్పుడు వారేమవుతున్నారు చెప్పండి వారి జీవితంలో అంధకారములోనికి వెళ్ళిపోతున్నారంట వారు జీవములో నుండి వేరై వారేమవుతున్నారు చెప్పండి దేవుడు జీవాన్ని ఇస్తున్నాడు మనకి వారు జీవములో నుండి వేరైపోతున్నారు కఠినమైన హృదయాలతో అంధకారములోనికి వారు వెళ్ళిపోతున్నారు అంటే వారి కఠిన మనస్సు వారి హృదయములో దేవునికి స్థానము లేదు రోమాపత్రికలో 1వ అధ్యాయం 28వ వచనములో దేవుడు అక్కడ ఏమంటున్నారు చెప్పండి రోమాపత్రిక 1వ అధ్యాయం 28 మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటు ఇవ్వలేదు కనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు వారిని భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించాడంట భ్రష్ట మనస్సుకు దేవుడు ఎన్నోసార్లు వారిని క్షమించాడు దేవునికి మొరపెట్టారు అయ్యా మోషే హారూనులారా మా కుటుంబాలు నాశనం అయిపోతున్న ఈ తెగుళ్ళ వల్ల మమ్మల్ని కాపాడమని యథార్థతగానే ఫరో అతని సైన్యం దేవునికి మొరపెట్టారు కానీ మరలా వారు ఆ శ్రమ పోగానే ఆ సమస్య పోగానే మరలా వారు ఏం చేస్తున్నారు చెప్పండి వారికి కలిగిన వ్యర్థమైన ఆలోచనల వల్ల వారి హృదయాన్ని కఠినపరుచుకుంటున్నారు దేవునికి స్తోత్రము హల్లెలూయ కనుక వారి హృదయములో యథార్థతకి స్థానము లేదు కానీ దేవుడు అనేక మేళ్ళు చేశాడు ఒకసారి చేశాడు రెండుసార్లు చేశాడు 3 సార్లు చేశాడు 4 సార్లు చేశాడు వారిని క్షమిస్తూనే వచ్చాడు 10 సార్లు క్షమించాడు అయినను సరే లాస్ట్కి వారు వ్యర్థమైన తలంపులు వ్యర్థమైన దానినే అనుసరించారు దేవునికి స్తోత్రము హల్లెలూయ అందుకే జీవము నుండి వేరుపడిన వారై తమ మనస్సులో తనకు కలిగిన వ్యర్థతను వారు అనుసరించి నడుచుకొని ఉన్నారు దేవునికి స్తోత్రము హల్లెలూయ అట్టి వారిని దేవుడు తీర్పు తీర్చాడు దేవుడు వారి మీద కోపాన్ని దేవుని కోపము ఆకాశము నుండి రగులుకొనినప్పుడు సొదొమ గొమొర్రా పట్టణాలు ఖాళీ బూడిదైపోయినాయి ఎందుకంటే ఆనాడు సొదొమ గొమొర్రా పట్టణాలు ఈ రోజుకి వెళ్తే పర్వతాలే కానీ ఆ ప్రాంతంలో అంతా బూడిద తప్ప ఏది ఉండదు అక్కడ మన కాళ్ళు పెడితే దిగిపోతుంటాయి ఒక్కొక్క ప్లేస్లో అంటే అంత బూడిదిగా దేవుడు ఆ నేలను వారి కలిగిన సమస్తాన్ని బూడిదిలాగా చేశాడంట దేవుడికి ఆకాశములో అగ్నికి సెలవివ్వగాని
ఆకాశములో ఉన్న అగ్ని బలము సొదొమ గొమొర్ర పట్టణాలు ఆ రెండు పట్టణాలను కాల్చి బూడిద చేసేసింది. దేవునికి స్తోత్రము. అలాడే అలాంటి ఒక కోపం, దేవుని కోపం మనం ఎన్నడూ గురి కాకూడదు. కనుక గర్విష్ఠులు తమ హృదయాన్ని సరిచేసుకోవాలి. గర్విష్ఠులకు ఆయన ప్రతీకారము చేస్తున్నాడు. దేవుణ్ణి ప్రేమించే వారిని ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి. చూడండి వారి కీర్తన గ్రంథం తీసుకులారా, యెహోవా భక్తులారా, మీరందరూ ఆయనను ప్రేమించుడి, మీరందరూ కూడా ఆయనను ప్రేమించుడి, ప్రేమించండి. యెహోవా విశ్వాసులను కాపాడును, యెహోవా విశ్వాసులను ఆయన కాపాడును. గర్వముగా ప్రవర్తించు వారికి, గర్వముగా ప్రవర్తించే వారికి ఆయన గొప్ప ప్రతీకారము చేయును. గొప్ప ప్రతీకారం చేస్తున్నాడు ఆయన, గొప్ప ప్రతీకారం. కనుక దేవుడు గర్వము గర్విష్ఠులకు ఆయన తీర్పు తీరుస్తాడు. యెహోవా కొరకు కనిపెట్టుకున్న వారలారా, మీరందరూ మనసున ధైర్యము వహించి నిబ్బరముగా ఉండండి. మీ ధైర్యం ఉండాలి. దేవుని సన్నిధికి వెళుతున్నాము అంటే మాట అక్కడి నుంచి మన హృదయంలో భద్రపరుచుకుని ఆ మాటను మనం జాగ్రత్తగా దాచుకున్నప్పుడు అనేక శోధనలు వస్తాయి. కనుక నీవు ధైర్యముగా ఎప్పుడైతే నిలబడతావో దేవుడు అంటున్నాడు, నీవు నిలబడు, ఇప్పుడు దేవుని రక్షణ నీ పక్షాన ఊరికి నీ నిలబడి చూడు, నా రక్షణ నీవు కనులారా చూస్తావు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడి సన్నిధిలో ఈరోజు ఆయన రక్షణ చూడలేకపోతున్నాము, ఆయన మాట స్వరాన్ని వినలేకపోతున్నామంటే ఈ లోకములో ఉన్న మనము బలహీనులై మన గర్వ హృదయం మనకు తెలియకుండానే మనలో నాకు అంతా తెలుసులే అనుకుంటున్నాం. తెలియకుండానే మనం ఏమనుకుంటాం చెప్పండి, నాకు అంతా తెలుసు అనుకుంటున్నాం. అది ఒక గర్వం. కనుక దేవుడి సన్నిధిలో సమస్తము ప్రభువా నీ దాసుడు ఎవరన్నాడు చెప్పండి. సమూయేలు గారు అక్కడ దేవుడు మాట్లాడేటప్పుడు నీ దాసుడు ఆలకిస్తా, ప్రభువా మీరు మాట్లాడండి సెలవివ్వండి అన్నప్పుడు దేవుని మాటకు సమూయేలు గారు చిన్న వయసులోనే దేవుని స్వరాన్ని వినగలిగాడు. దేవునికి స్తోత్రము. అలాడే అలాగూ దేవుని సన్నిధిలో ఆయన స్వరాన్ని వినండి. ఆయన ఎలా మాట్లాడతాడంటే ఆయన వాక్యం ద్వారా, దైవ సేవకుల ద్వారా, మీకు ప్రకటించే సువార్త ద్వారా ఆయన మీతో మాట్లాడుతున్నారు. వారి హృదయములో దేవుని వాక్యమునకు స్థానము లేదు కనుక దేవుడు వారిని ఏం చేశాడు చెప్పండి, భ్రష్ట మనస్సుకు అప్పగిస్తున్నాడంట. దేవుని వాక్యము నీ హృదయంలో స్థానం లేదు కనుక, దేవుని వాక్యం వింటున్నావు వెళ్ళిపోతున్నావు, నీ హృదయంలో స్థానము లేదు కనుక దురాత్మ వచ్చి నేను ఏం చేస్తుంది చెప్పండి, వారిని విలవిలలాడిస్తుంది. సవులు మీద దురాత్మ పడినప్పుడు దేవుని ఆత్మ కలిగిన దైవ సేవకుడు వచ్చి సంగీతముతో పాట పాడినప్పుడు అతని మీదన దురాత్మ విడిచిపెట్టేది. ఆ తర్వాత మరలా సవులు హృదయం కఠినమైపోయేది. ఆ తర్వాత మరలా దురాత్మ వచ్చేది. కఠినం అయినప్పుడల్లా కూడా దురాత్మ అతని మీద పనిచేస్తూ ఉండేది. దేవునికి స్తోత్రము. అలాడే కనుక అందుకే దేవుడు ఏమన్నారు చెప్పండి, యాకోబులో దేవుని యొద్దకు రండి అప్పుడు అపవాది మీ యొద్ద నుండి, దేవుని యొద్దకు రండి అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా మీ చేతులను శుభ్రము చేసుకొనుడి, మీ చేతులను శుభ్రము చేసుకొనండి. ది మనస్సులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకొనండి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుని యొద్దకు రండి అప్పుడు ఆయన మీ వద్దకు వస్తాడు. అప్పుడు మీ చేతులు, మీ కాళ్ళు, మీ పెదవులు అన్నీ కూడా ఏమవుతాయి చెప్పండి, పరిశుద్ధమవుతాయి. లేదా మనము ఎప్పుడైతే ఆ దేవుని వాక్యానికి చోటు ఇవ్వలేదో, మన పాదాలు, మన మాటలు, మన పెదాలు, మన హృదయ తలంపులు మన స్వాధీనములో ఉండనే ఉండవు. కనుక దురాత్మ మనలను ఏం చేస్తే చెప్పండి, తన బానిసలుగా వాడుకుంటుంది. కనుక అందుకే పాపులారా మీరు వచ్చి మీ చేతులను శుభ్రం చేసుకునండి. ది మనస్సులారా రెండు రకాల హృదయాలు కలిగిన వారులారా ఇప్పుడైనా దేవుని తట్టు మీరు తిరగండి. దేవునికి స్తోత్రము.
అలాగే దేవుడు మనకిచ్చిన ఈ సమయంలో ఆయన సన్నిధిలో మనం నిలబడి ఆయన మాట వినినప్పుడు నీ పరిస్థితి ఏ స్థితిలో ఉన్నా నిన్ను కాపాడుట కొరకు దేవుడు సిద్ధముగా ఉన్నాడు. ఊరకనే నిలబడి నువ్వు నిలబడితే ఆయన రక్షణ నీవు కన్నులారా చూస్తావు అని దేవుడు అక్కడ చెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. దేవుని మాటలు దేవుని వాక్యము దీవించునుగాక. హల్లెలూయ. నా పేరు రాజేష్ అండి. నేను బోడపాడు నుంచి వస్తాను. ఈ సన్నిధికి నేను 2016లోనే వచ్చాను. వచ్చానంటే ఏదో ఒకట సమస్యతోనే ఈ సన్నిధికి నేను వస్తూ ఉంటాను. వస్తూ ఉంటాను, అయ్యగారి అమ్మగారితో ప్రార్థన చేయించుకుంటాను. ఆ సమస్య తీరిపోయింది, మళ్ళీ ఈ సన్నిధిని మానేయడం జరిగింది. అలా 2016 నుంచే జరుగుతూ ఉంది. 2016లో అలా వచ్చాను, నాలో ఉన్న సమస్య తీరిపోయింది, మళ్ళీ మానేసాను. నేను ప్రైవేటు జాబ్ చేస్తూ ఉండేవాడిని. అలాగే 2017లో ఈ ప్రైవేట్ జాబ్ చేయడం కన్నా ఏదైనా గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అవ్వాలన్న ఆలోచనతో ఆ జాబ్ మానేసాను 2017లో. 2017 నుంచి 18 వరకు 1 ఇయర్ ఆల్మోస్ట్ ఈ గవర్నమెంట్ జాబ్స్ అన్నీ రాస్తూనే ఉండేవాడిని. జస్ట్ 2-3 మార్క్స్లో అలా మిస్ అవుతూనే ఉండేవి. ఏంటని, నేను దేవుని నమ్ముకున్న బిడ్డనే కానీ విశ్వాసం ఉండేది కాదు. జస్ట్ చర్చికి వెళ్తూ ఉండేవాడిని, ప్రేయర్ చేయించుకుంటూ ఉండేవాడిని, అన్నీ చర్చి విషయాల్లో అన్నింటిలో పాల్గొంటూ ఉండేవాడిని, కానీ విశ్వాసంతో మాత్రం వెళ్తుండేవాడిని కాదు. నేను 2018లో అలా 1 ఇయర్ ఆల్మోస్ట్ అన్ని ఎగ్జామ్స్ రాశాను, జస్ట్ 2-3 మార్క్స్లో మిస్ అవుతూ ఉండేవి. ఇలా కాదు, నేను మళ్ళా ఈ నజరేత ప్రార్థనానికి వెళ్ళాలి, ఆ సన్నిధిలో ఒక సాక్ష్యం చెప్పుకోవాలన్న ఆలోచనతో మళ్ళీ 2018 ఆగస్టు నెలలో మళ్ళీ ఈ సన్నిధికి వచ్చాను. అమ్మగారిని కలిశాను. ఇలా అమ్మగారండి, ఇలా ఎగ్జామ్స్ రాస్తుండేవాడిని, జస్ట్ 2-3 మార్కుల్లో మిస్ అవుతూ ఉండేవాడిని అని చెప్పాను. అయ్యగారు అమ్మగారితో ప్రార్థన చేయించుకునేవాడిని. అప్పుడే అన్నారు, నువ్వేం లేదయ్యా, సాక్ష్యం చెప్పుకుంటాను అని చెప్పు, దేవుడే నీ అందు కార్యం చేస్తారన్నారు. అలాగే ముందు 7 వారాలు నడు అన్నారు. అప్పటి నుంచి మళ్ళీ 2018లో నేను ఈ సన్నిధికి రావడం మొదలుపెట్టాను. కంటిన్యూగా 7 వారాలు వచ్చాను. ఆ ఎగ్జామ్కి వెళ్లే ముందు అమ్మగారు అయ్యగారిని కలిసి ప్రార్థన చేయించుకొని వెళ్ళాను. దేవుడు నా యందు ఎంత గొప్ప కార్యం చేశాడంటే, ఇక ఎగ్జాము ఆల్మోస్ట్ ఆ ఎగ్జామ్తో మానేద్దాం అనుకున్నాను, మళ్ళీ ప్రైవేట్ జాబే చేద్దాం అనుకున్నాను, కానీ దేవుడు నన్ను ఈ సన్నిధిలో గొప్ప సాక్షిగా నిలబెట్టాలన్న ఆలోచనతో దేవుడు నా యందు ఎంతో గొప్ప కార్యం చేశాడు. నాకు బ్యాంక్ ఆఫ్ ఇండియాలో క్యాషియర్ పోస్ట్ వచ్చింది. ఈ సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటానన్నాను కాబట్టి దేవుడు నా యందు గొప్ప ప్రేమతో ఆ సాక్ష్యం ఆ కార్యం చేశాడని నేను నమ్మాను. ఈ సన్నిధిలో సాక్ష్యం చెప్పుకున్నాను. అయ్యగారు అమ్మగారు ఎంతో సంతోషించారు. బాడపాడు గ్రామం నుంచి నిన్ను దేవుడు ఒక సాక్షిగా నిలబెట్టాలయ్యా అని ఆలోచనతోనే నీ ఎందుకు గొప్ప కార్యం చేశారయ్యా అని చెప్పారు. నేను అలాగే అనుకున్నాను, ప్రార్థన చేసుకుంటున్నాను, ఈ సన్నిధిలో సాక్ష్యం చెప్తూనే ఉండేవాడిని, కానీ ఏమైందో తెలియదు అనుకున్న రీత్యా మళ్ళీ ఈ సన్నిధిని మానేయాల్సి వచ్చింది. మళ్ళీ మానేశాను. ఆల్మోస్ట్ 1.5 ఇయర్ నుంచి ఈ సన్నిధికి రావడమే మానేశాను. అలాగే నాలో సమస్య ఒకటి ఉండేది, దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, 2019 జూన్ 14 నేను బ్యాంక్లో జాయిన్ అయ్యాను. అప్పటికి ఎక్కడంటే దగ్గర ఈస్ట్ గోదావరిలో ఇచ్చారు పోస్టింగ్, అమలాపురం దగ్గర. నేను అమ్మగారికి అయ్యగారికి చెప్పాను, అమ్మగారు నేను అంత దూరం వెళ్ళి మళ్ళీ ఒక్కడనే ఉండి ఆ జాబ్ చేయగలనన్న ఆలోచన నన్ను వెంటాడుతూ ఉండేది. కానీ దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, అయ్యగారు ద్వారా నాలో ఉన్న సమస్యను తీసివేసి ప్రార్థన చేసి అక్కడ దగ్గర 6 నెలలు నేను ఒక్కడనే రూమ్లో ఉండేవాడిని. ఎప్పుడు వారం అయ్యగారికి అమ్మగారు ప్రార్థన ఫోన్ చేస్తూ ప్రార్థన చేయించుకుంటూ ఉండేవాడిని. దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, ఇప్పుడు మా బ్యాంక్ జాబ్లో ట్రాన్స్ఫర్ రావాలంటే నియర్లీ 3 ఇయర్స్ ఒక బ్రాంచ్లోనే చేయాలి, కానీ నేను దేవుడు నమ్ముకున్నాను కాబట్టి జస్ట్ 6 మంత్స్లోనే దేవుడు నాకు విజయవాడ ట్రాన్స్ఫర్ దయచేశాడు. విశ్వాసంతో ఉండేవాడిని మాత్రం కాదు, జస్ట్ వస్తూ ఉండేవాడిని, ప్రార్థన చేయించుకునేవాడిని, వెళ్ళేవాడిని. సాక్ష్యం చెప్పాలంటే ఏదో గిల్టీగా ఉండేది, పదాలు చెప్పాలా అన్న ఆలోచనతోనే. ఎప్పుడైనా సరే సాక్ష్యం చెప్పమంటారు, నాకున్న సమస్యని 10 మందికి చెప్పాలా అన్న ఆలోచనతో గిల్టీతో ఏమో కానీ ఈ సన్నిధిని మానేయడం జరిగింది. 2021 నాకు మ్యారేజ్ కుదిరింది. మ్యారేజ్ అంటే అది కరోనా 2021 ఏప్రిల్లో నాకు ఎంగేజ్మెంట్ జరిగింది.
అంత బాగానే అప్పటికి నేను సన్నిధిని మానేశాను. సన్నిధి మానేసి నేను మళ్ళా వేరే చర్చికి వెళ్తూనే ఉండేవాడిని. 2021 ఏప్రిల్లో ఎంగేజ్మెంట్ జరిగింది. మా నాన్నగారికి యాక్చువల్గా బాగోదు. బాగున్న పక్షం మా పెదనాన్నగారే ఈ ఎంగేజ్మెంట్ పనులన్నీ చూస్తుండేవాడు. ఆయన ఏం చేస్తాడంటే 2021 ఎంగేజ్మెంట్ అయిన తర్వాత జీవితంలో మ్యారేజ్ పెళ్ళి అనేది ఒకటే చేసుకో ఉంటాము, మంచి రోజు అంటూ ఉండేది దేనికైనా అంటూ నన్ను నేను వెళ్ళని ప్రదేశాలు కూడా ఆయన నన్ను తీసుకొని వెళ్ళాడు. ముగ్గురు చూపించాలి, అది చూపించాలి, ఇది చూపించాలని. ఇది ఇంతవరకు ఎవరికి చెప్పలేదు. కనీసం నేను చేసుకున్న నా భార్యకు కూడా ఇంతవరకు ఈ విషయం తెలియదు. కానీ దేవుడు దానికి తగిన ప్రతిఫలాన్ని నేను అనుభవించాను. 2021 ఏప్రిల్ 10వ తారీఖున ఎంగేజ్మెంట్ జరిగింది. ఏప్రిల్ 20న ఇలా జాతకాలు చూపించాలని నన్ను వేరే సాడికి తీసుకెళ్లారు. నాకు ఏప్రిల్ నెలాఖరునా కరోనా వచ్చింది. దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే నేను అప్పటికీ అనుకుంటూనే ఉన్నాను వెళ్ళకూడదు, దేవుడిని నమ్ముకొని ఇలాంటి పనులు చేయడం ఏంటి అని. కానీ దేవుడు నా ఎందు గొప్పగా మేలు చేశాడు. 2021 ఏప్రిల్ 28న కరోనా వచ్చింది. ఈ కరోనా వస్తే యాక్చువల్గా 13న మ్యారేజ్ డేట్ పెట్టుకున్నాము. 13న మ్యారేజ్ డేట్ పెట్టుకున్నాము. ఏప్రిల్ చివరిలో నాకు కరోనా వచ్చింది. కరోనా వచ్చి ఏ విధంగా పాల్గొంటున్నాం అని దేవుణ్ణి ఎంతగానో బతుకులాడాను. దేవుడు నా ఎందు ప్రేమించి ఈ సన్నిధిలో నన్ను తిరిగి రప్పించాలన్న ఆయన ఉద్దేశంతో 13న కరోనా నెగిటివ్ అని వచ్చింది. దేవునికి ఎంతో మేలుపడి ఉండాలని అనుకున్నాను. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించను గాక.